రిజర్వేషన్ లో అతి పెద్ద కష్టాలని తెచ్చి పెట్టబోతున్నాయి. అది తెలుగుదేశం కా భారతీయ జనతా పార్టీకే, అంటే తెలుగుదేశం పార్టీకి ఎక్కువ కష్టాలు తెచ్చి పెట్టబోతున్నాయి. కాపులకి రిజర్వేషన్లు ఇస్తానని హామీ ఇచ్చింది నాడు చంద్రబాబు నాయుడు. ఆ హామీకి అనుగుణమైనటువంటి చర్యలు తీసుకోలేదంటూ పెద్ద ఎత్తున ఉద్యమంలోకి దిగింది ముద్రగడ పద్మనాభం, దాంతోపాటుగా కాపు నాయకులందరూ. దీంతో ఆగ్రహాశాలతో రగిలినటువంటి కాపులకి సంబంధించినటువంటి వర్గం చేసినటువంటి దాడిలో నాడు ఒక రైలు తగలబడిపోవడం కూడా సంభవించింది. దాని మీద దర్యాప్తులని, లేకపోతే దాని వెనకాల కుట్రలు ఉన్నటువంటి ఆరోపణలన్నీ ఆ తర్వాత ఇంతవరకు తేల్చేటువంటి ప్రయత్నం జరగలేదు, సక్సెస్ కాలేదు. ఆ సీన్ అక్కడ పక్కన పెడితే ఈ రోజున కాపులకి రిజర్వేషన్లకు సంబంధించి అసెంబ్లీలో, అది కూడా మనం గతంలో కూడా చెప్పుకున్నాం, మంజునాథ కమిషన్ నివేదిక ఇవ్వక ముందే అందులో ఉన్నటువంటి సభ్యులు కొంతమంది ఇచ్చినటువంటి, కొంతమందితో తెప్పించుకున్నటువంటి పాయింట్స్ ఆధారంగా ఒక నివేదిక తయారు చేసేసి దాన్ని బేస్ చేసుకుని అసెంబ్లీలో ఆమోదం పొందించేయడం, ఆ తర్వాత మంజునాథ మాత్రం దానికి విరుద్ధమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం, కాపులతో పాటుగా ఓబీసీలందరికీ కూడా రిజర్వేషన్లు ఇవ్వాలన్నటువంటి నివేదిక ఇస్తే ఆ నివేదికని పక్కన పెట్టేయడం, కేవలం అందులో ఉన్నటువంటి సభ్యులు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా అసెంబ్లీలో తీర్మానం చేశారు. అక్కడే సాంకేతిక పరంగా అతి పెద్ద తప్పు జరిగింది. తర్వాత దాంట్లో ప్రాతిపదిక, అంటే ఏ ప్రాతిపదికను ఇవ్వాలంటే గతంలో బ్రిటిష్ వాళ్ళ హయాంలో కాపులకు రిజర్వేషన్లు ఉన్నాయి, ఆ తర్వాత ఇండియన్ గవర్నమెంట్ టేకప్ అయ్యి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నటువంటి సమయంలో ఇది తొలగించడం జరిగింది. ఆ తొలగించే సమయంలో కూడా కమిటీ వేసి ఆ కమిటీ కాపుల్లో అత్యధికులు ధనికులు ఉన్నారు, మిగతా సామాజిక వర్గాలతో పోలిస్తే కాపులకు రిజర్వేషన్లు సాధ్యం కాదు. రిజర్వేషన్ అనేటువంటి దానికి ప్రాతిపదిక ఏంటంటే సామాజికంగా నిర్లక్ష్యానికి గురైనటువంటి వాళ్ళు, అంటే కులపరమైనటువంటి వివక్షకు లేదంటే గనక అంటరానితనం లాంటి ఇబ్బందులు పడినటువంటి వాళ్ళు సామాజికంగా వెనుకబాటుకు గురై, ఆ సామాజిక వెనుకబాటు కారణంగా ఆర్థిక వెనుకబాటుకు గురైనటువంటి వాళ్ళకి సరైనటువంటి అవకాశాలని రిజర్వేషన్ ద్వారా ఇవ్వాలన్నది రిజర్వేషన్ల ప్రాతిపదిక. దానికి కాపులకి సంబంధం లేదని నాడు నివేదిక ఇచ్చినటువంటి కారణంగానే కాపు రిజర్వేషన్లు అనేది తొలగించడం జరిగింది. ఇప్పుడు అదే ప్రాతిపదిక బేస్ చేసుకోవడంతో పాటుగా కాపులలో ఎక్కువ మంది ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారన్నటువంటి కారణంగా రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఆ రోజున చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దానికి అనుగుణంగానే చివరికి కమిటీ నివేదికలో అసెంబ్లీలో ఆమోదం, బిల్లు ఆమోదింపజేశాడు. ఇంకేముంది, కాపులకు రిజర్వేషన్లు ఇచ్చేశారంటూ చంద్రబాబు నాయుడికి సన్మానాలు, తెలుగుదేశం పార్టీ నేతలందరూ అభినందన సత్కారాలు చేసుకున్నారు. ఆ రోజునే నేను చెప్పాను రిజర్వేషన్ల బిల్లు ఇప్పుడు తీసుకెళ్లి మోడీని ఎత్తినేసేసారు, ఇక్కడైతే ఇది సాధ్యం అవుతుందా లేదని. ఇప్పుడు జరిగింది అదే, కేంద్ర ప్రభుత్వం దీన్ని సహజంగానే నివేదికను పంపిస్తుంది. పటేళ్ల లాంటి వాళ్ళు ఈ రోజున రాజస్థాన్లో పాటేదారులు లాంటి వాళ్ళు, ఒకప్పుడు భారతీయ జనతా పార్టీకి కంచు కోట లాంటి ఓట్ బ్యాంకులు రిజర్వేషన్ల కోసం డిమాండ్ చేస్తే కూడా 50% దాటడానికి ఒప్పుకోనని చెప్పినటువంటి మోడీ, ఇక్కడ రిజర్వేషన్లకి సంబంధించి 50% దాటించడం సాధ్యం కాదు, ఆయన చెయ్యరు. కాబట్టి 50% లోపైతేనే సాధ్యం అవుతుంది అనేది గతంలో కూడా మనం అనుకున్నాం. 50% లోపు కాకుండా ఎప్పుడైతే 50% దాటించాలంటే అక్కడ రాజ్యాంగ సవరణ చేసుకోవాలి, దానికి కేంద్ర ప్రభుత్వం సహకరించింది. అదే 50% లోపు అయితే బీసీలలో మెన్షన్ చేయాలి. అయితే తమ రెగ్యులర్ ఓట్ బ్యాంక్ అయినటువంటి బీసీలలో 5% కనుక తగ్గిస్తే ఆ బీసీలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతారు. దానికి తోడుగా తమ పార్టీకే సంబంధించినటువంటి తెలంగాణ నేత కృష్ణయ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేసినటువంటి నేపథ్యం, బీసీలలో ఓట్ బ్యాంకు దెబ్బతింటుందన్నటువంటి భయంతో తాజాగా చేసినటువంటిదే ఆ అసెంబ్లీలో తీర్మానం 50% పైన అన్నటువంటి, అది ఈ రోజున కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి సిబ్బంది వ్యవహారాల శాఖ ఇది సాధ్యం కాదని తేల్చి చెప్పింది. దీంతో ఇక ఇది మళ్ళీ మేము ప్రస్తావిస్తాం, అంటే ఇది ఒక లిటిగేషన్ సాగతీతకే వెళ్తుంది. ఎన్నికలకు ముందు ఎవరో ఒక వాళ్ళ మీద బ్లేమ్ గేమ్ నడపడానికి బీజేపీని చేయలేకపోయిందంటూ చెప్పడానికి పనికొస్తుంది. అటు బీజేపీలో ఉన్నటువంటి కాపు నేతలు కూడా దీనికి సంబంధించి ఇప్పుడు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. మొత్తం మీద అయితే కాపు రిజర్వేషన్లు అనేటువంటిది 50% దాటడం, అదే ఇంతకు ముందు కూడా ముస్లిం రిజర్వేషన్ల విషయం కూడా మనం అదే చెప్తున్నాం, మతపరమైనటువంటి రిజర్వేషన్లకు కూడా సాధ్యం కానటువంటి పని. అందుకే రాజశేఖర రెడ్డి తెలివిగా అందులో ఉన్నటువంటి మెయిన్ ముస్లిం వర్గాలు కాకుండా దూదేకులు ఇట్లాంటి వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళని బీసీ ఈ కేటగిరీ కింద చేసేసి బీసీల రిజర్వేషన్లో యాడ్ చేసేశారు. ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్లోనే బీసీలకి ఎదురు తిరిగేటువంటి క్రమంలో అది చేసే ధైర్యం చేయలేక అదే సమయంలో అదనంగా ఇచ్చేటువంటి పరిస్థితి తమకు లేదు కాబట్టి కేంద్రానికి వదిలేసి మొత్తం మీద అడకత్తిరిలో పోకచక్క వ్యవహారం కాపు రిజర్వేషన్లను తెలుగుదేశం పార్టీకి తెచ్చిపెట్టింది.